కంపెనీ పేరు వినగానే వాటి లోగోస్ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. యా, లోగో మాట వినగానే మీకు కూడా ఫేమస్ కంపెనీ లోగోస్ గుర్తొస్తున్నాయి కదా. కొన్ని లోగోస్లో కంపెనీ పేరు, ఆ కంపెనీకి సంబంధించిన ఏదో ఒకటి లోగో పెడతారని చాలామంది అనుకుంటున్నారు. మనం చూసే ప్రతి లోగోలో అణువణువుకి చాలా పెద్ద అర్థం దాగునుంది. ఆ అర్థాలు ఏంటో వెళ్ళి చూసేస్తా పోలే. అమెజాన్ లోగోలో ఏమర్థం ఉందో అని చాలామందికి తెలియదు. అమెజాన్ పేరు కింద ఎల్లో కలర్లో ఏ నుండి జెడ్ని సూచిస్తూ ఒక యారో ఉంటుంది. ఏ టు జెడ్ ఏ వస్తువైనా అమెజాన్లో దొరుకుతుంది అని అర్థం. ఆ యారో మార్క్ బాగా గమనిస్తే స్మైల్ సింబల్ని ఇండికేట్ చేస్తుంది. అమెజాన్లో కొన్న ప్రతి కస్టమర్ ఆనందంగా ఉండాలని లోగో అర్థం. హుండాయ్, ఈ కంపెనీ లోగోని చూస్తే హుండాయ్లో ఫస్ట్ లెటర్ ఇచ్చింది కదా, దీంట్లో మీనింగ్ ఏముంటుంది అనుకోవచ్చు. నిజానికి హుండాయ్ లోగో హెచ్గానే పెట్టారు, కానీ బాగా అబ్జర్వ్ చేస్తే అది ఇద్దరు వ్యక్తులు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు ఉంటుంది. ఒక వ్యక్తి కంపెనీ, మరో వ్యక్తి కస్టమర్. కంపెనీకి కస్టమర్కి రిలేషన్ ఎంత బాగా ఉంటే కంపెనీ అంత బాగుంటుంది అని ఈ లోగో అర్థం. బెంజ్, ఫేమస్ కార్ కంపెనీలో మెర్సిడెస్ బెంజ్ ఒకటి. గాట్లీబ్ డెయిల్మర్, విల్హెమ్ మేబ్యాక్ జర్మన్లో ఈ కంపెనీ ప్రారంభించారు. మేబ్యాక్ పెద్ద కూతురి పేరు మెర్సిడెస్. 1926లో బెంజ్ మరో ఆటోమొబైల్ కంపెనీతో టైఅప్ అయింది. అప్పటి నుండి మెర్సిడెస్ బెంజ్ అని పేరు పెట్టారు. తమ కంపెనీ నేల, నీరు, ఆకాశం మూడిట్లో ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో 3-pointed star లోగోగా పెట్టారు. అప్పటి నుండి ఆ మార్పులు లేకుండా లోగోని కొనసాగిస్తున్నారు. 3-pointed star లోగోలో పైన ఉన్న యారో మార్క్ ల్యాండ్ని ఇండికేట్ చేస్తుంది. ఇటుపక్క ఉన్న యారో మార్క్ గాలిని ఇండికేట్ చేస్తుంది. మరోవైపు ఉన్న యారో మార్క్ నీరుని ఇండికేట్ చేస్తుందని ఈ లోగో పెట్టారు. ఆడీ లోగో ఒలింపిక్ గేమ్స్ స్టైల్లో ఒక రింగ్కి మరొకటి ఎంటర్లింక్ అయి ఉంటాయి. ఈ టైప్లో ఎందుకు ఉన్నాయంటే 1932లో 4 companies కలిపి ఒక మోడర్న్ కంపెనీని పెడదామనే ఆలోచన వచ్చింది. ఆడీ, డీకేడబ్ల్యూ, హార్చ్, వ్యాండరర్ ఈ 4 companies కలిపి ఆడీ కంపెనీని మోడర్న్ కంపెనీగా తయారు చేశారు. ఆడీ లోగోలో ఒక్కో రింగ్ ఒక్కో కంపెనీని ఇండికేట్ చేస్తుంది. టయోటా, ఈ లోగోని ఎలా ఊహించినా అర్థం కాదు. టయోటా కంపెనీ మొదట్లో వేవరింగ్ మెషిన్స్ని తయారు చేసేవి. అందువల్ల సూది కన్నంలోకి దారిని ఎక్కించి ఆ దారిని రౌండ్గా ఉంచితే కనబడే ఫోటో అది. ఇంకా బాగా చూస్తే కంపెనీ పేరు కూడా కనబడుతుంది. Formula 1, ఈ లోగోలో ఎఫ్కి రెడ్ కలర్ లైన్ మధ్య బాగా చూస్తే 1 కనిపిస్తుంది. దాని అర్థం రేసెస్లో ఎప్పుడూ తమ కంపెనీ కార్స్ మొదటి స్థానంలో ఉండాలని, అలాగే రెడ్ కలర్ లైన్స్ స్పీడ్ని ఇండికేట్ చేస్తాయి. ఎప్పుడూ స్పీడ్ తగ్గకుండా స్పీడ్లో 1 ఉండాలని లోగో ఉద్దేశం. ఫెరారీ, ఆంజో ఫెరారీ, ఫెరారీ కంపెనీ యొక్క ఫౌండర్. ఒకరోజు ఇటలీ వెళ్ళాడంట. అక్కడ ఫేమస్ పైలట్ మదర్ని ఫెరారీ కలిశాడు. గుడ్ లక్ కోసం కార్స్ మీద గుర్ర బొమ్మని పెట్టమన్నారంట. దానికి ఫెరారీ కూడా ఓకే అన్నాడు. అందువల్ల ఫెరారీ కార్స్ మీద హార్స్ లోగో ఉంటుంది. బిఎండబ్ల్యూ, బిఎండబ్ల్యూ అంటే బెవేరియన్ మోటార్ వర్క్స్. బెవేరియన్ కంట్రీ ఫ్లాగ్ స్కై బ్లూ అండ్ వైట్ కలర్స్లో ఉంటుంది. ఆ దేశం ఫ్లాగ్ కిట్గా ఈ లోగోని డిజైన్ చేశారు. ఈ లోగోని ఎప్పుడు చూసినా బెవేరియన్ కంట్రీ గొప్పతనం గుర్తు రావడం కోసం ఆ ఫ్లాగ్ యొక్క కలర్ని లోగోగా పెట్టారు. ఫెడెక్స్, ఫెడెక్స్ కంపెనీ ఇంటర్నేషనల్ డెలివరీస్ చేస్తుంది. ఈ లోగోలో ఒక హిడెన్ మెసేజ్ ఉంది. దీన్ని చాలా క్లవర్గా డిజైన్ చేశారు. ఫెడెక్స్ కంపెనీ లెటర్స్లో ఈకి ఎక్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని కలిపినట్టు ఉంచారు. అక్కడ యారో మార్క్ ఫామ్ అయింది. ఆ యారో కంపెనీ ఎప్పుడు ముందుకు వెళ్తుందని అర్థం. పికాసా, పికాసా యొక్క లోగో కెమెరా షార్టర్ షేప్లో ఉంటుంది. సెంటర్లో బాగా అబ్జర్వ్ చేస్తే హౌస్ షేప్ కనిపిస్తుంది. స్పానిష్లో హౌస్ని కాసా అని అంటారు. అంటే ఇది ఇమేజ్ యొక్క హౌస్ అని చెప్పడం కోసం పికాసా లోగోని ఈ టైప్లో తయారు చేశారు. సోనీవేయో, సోనీవేయో లోగో చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ దాంట్లో చాలా అర్థం ఉంది. సోనీవేయో లోగో ఈ టైప్లో ఉంటుంది. కొంచెం బాగా చూస్తే ఈ లోగోలో విఏ అనలాగ్ సింబల్ని ఇండికేట్ చేస్తుంది, అలాగే ఐ
ఓ అనేవి డిజిటల్ సిగ్నల్ని ఇండికేట్ చేస్తుంది. సోనీ కంపెనీ అనలాగ్ సిగ్నల్ నుండి డిజిటల్ సిగ్నల్స్కి మారింది అని చెప్పడం కోసం లోగోని ఈ టైప్లో డిజైన్ చేశారు. యూనిలెవర్, ఇది యూ షేప్లో ఉంటుంది. దీంట్లో మొత్తం 24 లోగోస్ ఉంటాయి. 24 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని ఈ లోగోలు యూజ్ చేశారు. ఒక్కో ఐకాన్ దాని వాల్యూస్ని గోల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దీంట్లో ఉండే తేనెటీగ ఎన్విరాన్మెంట్ని కాపాడుతుందని చెప్పడం కోసం, అలాగే ఈ హార్ట్ సింబల్ ప్రజల ఆరోగ్యానికి గుర్తుగా వాళ్ళు రిప్రజెంట్ చేశారు. అలాగే 24 ఐకాన్స్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఎల్జీ, ఈ లోగో మామూలుగా చూస్తే ఎల్ మరియు జీని కలిపినట్టు ఉంటుంది, కానీ దీనిలో ఇంకో అర్థం కూడా ఉంది. ఒకవేళ అందులో ఉన్న ఎల్ని గనక పైన ఉన్న గ్యాప్లో పెడితే ఒక మనిషి నవ్వుతున్న షేప్లోకి వస్తుంది. దాని అర్థం కస్టమర్స్ ముఖంలో చిరునవ్వు చూడాలని అర్థం. స్టార్బక్స్కి ఉండే గ్రీన్ కలర్ లోగో మీరు చూసారు కదా, అది ఒక మెర్మేడ్ బొమ్మ. 1971 పూర్తి మెర్మేడ్ 2 తోకలను ఎత్తి పట్టుకున్నట్టుగా ఆ లోగో ఉండేది. అది కొంచెం బాగోకపోవడంతో దాన్ని సెన్సర్ చేసి ఇప్పుడు మీరు చూస్తున్న లోగోగా మోడిఫై చేశారు. బాస్కిన్ రాబిన్స్, ఇది ఒక ఐస్ క్రీమ్ కంపెనీ. ఈ లోగోలో ఉన్న పింక్ కలర్ని బాగా అబ్జర్వ్ చేస్తే 31 నెంబర్ కనిపిస్తుంది. దాని అర్థం బాస్కిన్ రాబిన్స్ కంపెనీలో 31 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ లభిస్తాయి. పింట్రెస్ట్, ఈ సైట్ ఫొటోస్ సంబంధించింది. ఈ సైట్లో ఎక్కడెక్కడ ఉన్న ఫొటోస్ని కలెక్ట్ చేసి తమ ఆన్లైన్ బోర్డ్స్కి పిన్ చేసుకోవచ్చు. అలా పిన్ చేస్తాం కాబట్టి ఈ లోగో మీద పిన్ సింబల్ ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. మిమ్మల్ని ఏ లోగో మీనింగ్ అట్రాక్ట్ చేసింది, దానికి కారణం ఏంటో కామెంట్ చేయండి. బ్లూటూత్ లోగో మీనింగ్ ఏంటో, యాపిల్ కంపెనీ లోగో మీనింగ్ ఏంటో, లోగో పక్కన ఆర్ లేదా టీఎం అని ఎందుకు ఉంటుందో ముందు వీడియోస్లో చేసా. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.